మధుర వంటలకు సుస్వాగతం. నేను ఈరోజు ఒక స్నాక్ లేదా పిండి వంట చేసి చూపిస్తాను. ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వాము వేసి ఇంకా పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు కూడా వేసేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. తయారు చేసుకునే గిద్దలకు ఇలా హోల్స్ చిన్నగా ఉంటే వాము దిగదు, అందుకని వామును కూడా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒకసారి ఇలా జలించుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పప్పు బద్దలు ఏమైనా ఉంటే హోల్స్ కడ్డం పడి మనము ఆయిల్లో ఒత్తేటప్పుడు దిగవు. ఇప్పుడు పిండి ఎలా కలపాలో చూద్దాము. ఒక కప్పు తీసుకొని దాంట్లో ఎండు బియ్యం పిండి, మనం మిల్లు ఆడించి పెట్టుకుంటాం కదా అది, ఎండు బియ్యం పిండి తీసుకోవాలి 2 కప్పులు. బజార్లో దొరికే రైస్ ఫ్లోర్ అయినా పర్లేదు. అలాగే ముందుగానే మనం మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా పుట్నాలు ఇంకా వాము, అది 1. 2 బియ్యం పిండి అయితే 1 పుట్నాల పిండి వేసి దానికి రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కారము. కారం ఏదంటే పచ్చికారము, కూరల్లో వేసే కారం కాదు. వేసేసి కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి వాటర్ పోస్తే పిండి పలచగా అయిపోతుంది. ఇక్కడ ఒత్తుకునేటప్పుడు హోల్స్ పెద్దగా ఉన్న వాళ్ళైతే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసే గిద్దలకు హోల్స్ చిన్నగా ఉన్నాయి, అందుకని నువ్వులు యాడ్ చేయటం లేదు. లేదంటే హోల్స్ నువ్వులు దిగుతాయి అనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు 2-3 టేబుల్ స్పూన్స్. అప్పుడు ఈ కారాలు మంచి టేస్టీగా వస్తాయి. ఇలా పిండిని కలిపేసిన తర్వాత మనము తయారు చేసుకునే గిద్దెలు ఉంటాయి కదా, వాటిని ముందుగానే లోపల ఆయిల్ అప్లై చేసి తర్వాత ఇలా పిండి ముద్దను తీసుకుని దాంట్లో పెట్టేయాలి. ఈ పిండిని మరీ గట్టిగా కలపకూడదు, ఎందుకంటే అప్పుడు మనము వత్తేటప్పుడు చాలా గట్టిగా అనిపిస్తాయి. అలానే మరీ పలచగా కూడా కలపకూడదు. ఇక్కడ నేను వీడియోలో ఎలా కలిపానో అలాగే కలుపుకోవాలి. ఇలా పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న మూకుడు పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగు మందంగా ఉన్న మూకుడు తొందరగా పప్పలు ఎర్రబడిపోకుండా ఉంటాయి. ఆయిల్ సరిపడదంతా పోసేసి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే పెట్టి ఉంచుకున్నాం కదా దాన్ని ఇలా ఒత్తేసుకోవాలి. మనము వీటిని పుట్నాల పప్పుతో చేస్తున్నాం కదా, చాలా త్వర త్వరగానే అయిపోతాయి. ప్లస్ ఇక్కడ నేను చేసే గిద్దెలకు హోల్ చాలా చిన్నగా ఉంది కనుక పలచగా వస్తున్నాయి, అందుకని ఇంకా ఫాస్ట్గా ఉంటాయి. హోల్స్ కనుక కొంచెం మందంగా ఉన్నట్లయితే ఇవి వేగటం కూడా కొంచెం లేట్ అవుతాయి. నాయి పలచగా ఉన్నాయి కనుక త్వర త్వరగానే వచ్చేస్తున్నాయి. ఇలా నురుగు మొత్తం ఆగిపోతే మనకు ఫ్రై అయిపోయినట్లే. వీటిని ఇలా ఒక జాలగరిటలోకి తీసేసుకోవాలి. అలాగే ఇంకొకసారి ఇలా ఎన్నైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కొలత మాత్రం 2 బియ్యం పిండి అయితే 1 పుట్నాల పప్పుతో చేసిన పౌడర్ వేసుకోవాలి. టిప్ ఏంటంటే మనం ఏదైనా పిండి వంటలు చేసేటప్పుడు అడుగు మందంగా ఉన్న ముకుడిని యూజ్ చేస్తే పప్పలు తొందరగా మాడిపోకుండా, అంటే కలర్ వచ్చేయకుండా ఉంటాయి. ఇలా మనం ఎన్నైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటిని 8-8 కంటైనర్లో పెట్టేస్తే 10-15 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాదు చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. పిల్లలకు ఇంకా పెద్దవాళ్ళకు ఎవరికైనా నచ్చుతుంది ఈ స్నాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ పిండి వంట ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై.